సత్యస్వరూపిణి అయిన పార్వతీ అవతారాలలో నవదుర్గలు ప్రధానమైనవిగా భావిస్తాం. మహారాష్ట్ర గోవా ప్రాంతాల్లోని గౌడ సారస్వత బ్రాహ్మణులు నవదుర్గలను కులదేవతలుగా ఆరాధిస్తారు. వరాహ పురాణంలో నవదుర్గల ప్రస్తావన కనిపిస్తుంది. నవరాత్రులలో నవదుర్గలను వరాహ పురాణ శ్లోకంలో చెప్పిన వరస క్రమంలో ఆరాధిస్తారు. ప్రథమం శైలపుత్రి చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘటింతి కూష్మాండేతి చతుర్దకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయని చ సప్తమం కాలరాత్రితి మహాగౌరితి చాష్టామం నవమం సిద్ధిధాత్రి చ నవదుర్గా ప్రకీర్తితా ఉక్తన్యేతాని నామాని బ్రహ్మాణైన మహాత్మాన. వరాహ పురాణంలోని ఈ శ్లోకం ప్రకారం శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిధాత్రి అనేవి నవదుర్గల పేర్లు. నవరాత్రులలో దుర్గాదేవిని ఈ రూపాలలో అలంకరణ చేసి నిష్ఠగా పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. దేవి సప్తసతిలో మహాలక్ష్మి మహాంకాళి మహాసరస్వతి నంద శాకంబరి భీమ రక్తధంతిక దుర్గా భ్రామరి అనే నామాలను వారి గాథలను ప్రస్తావించిన ఈ అవతారాలను ప్రత్యేకంగా నవదుర్గలుగా వ్యవహరించలేదు. అయితే దసరా నవరాత్రుల్లో కొన్ని ఆలయాల్లో అమ్మవారిని దేవి సప్తసతిలో పేర్కొన్న రూపాలలో అలంకరించి పూజలు జరపడం ఆనవాయితీగా కొనసాగుతుంది. శాక్తేయ సంప్రదాయంలో నవదుర్గలనే కాకుండా దశ మహావిద్యల రూపాల్లో కూడా అమ్మవారిని ఆరాధిస్తారు. దసరా నవరాత్రులలో దశ మహావిద్యల రూపాలైన కాళి తార త్రిపురసుందరి భువనేశ్వరి భైరవి చిన్నామస్త ధూమావతి బగలముఖి మాతంగి కమలాత్మిక రూపాలలో అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. అలాగే సప్త మాతృకులైన బ్రాహ్మణి మహేశ్వరి కౌమరి వైష్ణవి వరాహి ఇంద్రాణి చాముండి రూపాలలో కూడా అమ్మవారిని ఆరాధిస్తారు.